హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చాలా రోజుల తర్వాత ఈ వీడియో అయితే తీస్తున్నాను. అందరూ ఎలా ఉన్నారు? సో మేమైతే చాలా బాగున్నాము. మన సబ్స్క్రైబర్స్ అయితే ప్రతి ఒక్కరు వీడియో చూడండి, లాస్ట్ వరకు లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సో ఈరోజు అయితే మనం తిరుపతి నుంచి నగరికి వెళ్తున్నాము. అక్కడ ఎందుకు వెళ్తున్నారు అనేసి అని మీకు డౌట్ రావచ్చు. అక్కడ వాటర్ పార్క్ ఉందంట. సో అక్కడ ఎలా ఉంటుంది అని చెప్పి వెళ్దాం అనుకున్నాము. అందులో మా రిలేటివ్స్ కూడా వచ్చారనమాట. అందరం కలిసాం కాబట్టి ఇంకా సరదాగా వెళ్దామని చెప్పి బయలుదేరాము. అయితే మాకు ప్లేస్ సరిపోలేదు, వీళ్ళు చూసారా హాయ్ చెప్తుంటారు. సో మాకు ప్లేస్ సరిపోలేదు అందుకని చెప్పి మేము మధ్యలో ఆగి సీట్స్ అన్నీ నార్మల్గా ఫ్రంట్కి బెండ్ చేశారనమాట. తర్వాత మేమందరం కూర్చొని హ్యాపీగా ఇలా అయితే వెళ్తున్నాము. సో వెళ్ళే దారిలో ఇంకా ఈ గ్రీనరీ అంతా బాగుంది అనేసి అని చెప్పి ఈ వీడియో తీశాను. మనకి ఇంకా తిరుపతి నుంచి నగరికి అయితే ఒక 50 మినిట్స్ జర్నీ అలా ఉంటుంది. సో దగ్గరే అన్నమాట. ఇదైతే నాకు తెలిసి చిన్నపిల్లలకి అండ్ ఇంకెవరికైనా సరే ఖాళీగా ఉన్నప్పుడు, అంటే రిలేటివ్స్ అలా వచ్చినప్పుడు, హాలిడేస్ వచ్చినప్పుడు ఈ ట్రిప్ బాగుంటుందని నేను అనుకుంటున్నా. సో అందరూ మరి మీకు కుదిరితే తిరుపతిలో దగ్గరలో ఉండే వాళ్ళు వెళ్ళి ఒకసారి మీరు కూడా చూసి ఎంజాయ్ చేసిరండి. సో మా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో నేను కూడా వెళ్ళి చూసి నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడైతే ఇంకా మనం ఇక్కడికి వచ్చేసామన్నమాట. దీని పేరు వచ్చి గ్రాండ్ వరల్డ్ వాటర్ పార్క్ అనమాట. ఇది హైవే పక్కనే ఉంటుంది, నగిరి హైవే పక్కన. సో ఇదన్నమాట మనం లోపలికి వెళ్ళే ఎంట్రీ. చూసారు కదా ఇక్కడ పార్కింగ్ ఏరియా, ఇక్కడ మనం బైక్స్ కానీ కార్స్ కానీ పార్క్ చేసుకోవచ్చు. ఇక చిన్న స్నాక్స్, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ లాగా అమ్ముతున్నారు. ఇది వచ్చి లోపల హోటల్లో ఉంది, చిన్న హోటల్ లాగా. సో వాళ్ళైతే ఇది మనకి టికెట్స్ తీసుకునే కౌంటరు. ఇక్కడ ఒకరికి వచ్చి 350 రూపీస్ అనుకుంటా. సో మేమైతే టికెట్ తీసేసుకున్నాము. టికెట్ తీసేసుకొని ఇంకా నేను కూడా అయితే వాళ్ళు జాయిన్ అవ్వడానికి వెళ్ళిపోతున్నా. ఇక్కడ చూసారా ఈ ప్లేస్ చాలా గ్రీనరీ, చాలా బాగుంది. టేబుల్స్ అరేంజ్ చేశారు, ఇక్కడ ఫుడ్ తెచ్చుకొని తినొచ్చు అనుకుంటా. సో ఇటు సైడ్ అయితే రెస్ట్ రూమ్స్ ఉన్నాయి. ఇంకా ముందుకైతే వెళ్ళిపోయి ఇంకేమున్నాయో చూసేద్దాం పదండి. ఏం లేదంటే ఇది కాకుండా ఫుడ్ ఉండేది, ఫుడ్ సెపరేట్. ఫుడ్ తో పాటు లేకుండా మ్యూజిక్ పెట్టలేదే? పెడతారు మ్యూజిక్ ఇప్పుడు. ఆ లేదా? పెట్టాల. ఎక్కడికి వెళ్ళాక? పోయేక వాన మార పడి అనేక మ్యూజిక్ పోయే పోయేప్పుడు. ఇప్పుడు కాదా? ఇప్పుడు. ఓకే ఓకే. డాలిన్ ఇది ఇక్కడ పెట్టుకుందాం. అమ్మాయి అయ్యి బాబోయ్, ఆపే బాబోయ్, ఏముంది ఇందులో? అందులో
ఇక్కడ వచ్చి మనకి ఆర్టిఫిషియల్ రైన్ పడిద్ది, అక్కడ స్తంభాల్లా ఉన్నాయి కదా రెండు, దాంట్లోంచి వాటర్ అయితే మనకి పైనుంచి పడుతూ ఉంటుంది. సో అదనమాట వాటర్లో ఆ రెయిన్లో మేమైతే కాసేపు తడిచి ఎంజాయ్ చేసాము. తర్వాత మళ్ళీ స్విమ్మింగ్ పూల్కి వచ్చి ఇంకాసేపు ఉన్నాము. సో ఇది ఫైనల్గా వీడియో. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.